నాలుగో విడత ఎన్నికల సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కోవూరు, వెంగళాచలం తదితర ప్రాంతాల్లో కొవ్వూరు సర్వేపల్లి నియోజకవర్గాల్లో రూట్ మార్చ్ జరిగిందని, పోలీసులు కవాతులు నిర్వహించారని, సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పటికే గుర్తించినట్టు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే సార్, అలాగే సార్. నాలుగో విడతలో జరగబోతున్నటువంటి పంచాయతీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని గౌరవ ఎస్పీ బాధ్యత నిర్వహించారు. తర్వాత గౌరవ డైరెక్టర్ ఐఎస్ గారి వాతావరణంలో పదిహేనుటువంటి పండుగ ఏర్పాటు చేస్తున్నాం. నెల్లూరు సమీపం నుంచి నెల్లూరు రెవెన్యూ సమీపంలో కొన్ని మండలాల్లో ఎల్లుండి ఎలక్షన్ జరుగుతుంది. ఎన్నికలకు దాదాపు 15 డిఎస్పీలు 28 బస్సు ఇన్స్పెక్టర్లు మొత్తం 6,99 సప్లై చేయడం జరిగింది. ప్రతి చోట కవాతులు నిర్వహిస్తున్నాం. ప్రతి బంధువులు 12 మంది పనిచేసినటువంటి బంధువులకు ఏర్పాటు చేసి ఎల్లుండి జరగినటువంటి పంచాయతీలకు ప్రజాస్వామ్యంలో శాంతియుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతుందని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా ఓటర్లంతా గమనించి ఓటర్లు ఎలాంటి వివాదాలకు బాగులేకుండా మేము అన్ని విధాలుగా పెట్టుకుంటూ జరుగుతున్నాం. సమస్యాత్మక గ్రామాల్లో తర్వాత అతి సమస్య గ్రామాల్లో కూడా 11 మంది ఏర్పాటు చేస్తున్నాం. ఇంకే కోర్టు పెట్టాం, పెట్రోల్ పాటిస్తున్నాం, స్ట్రైక్ ఫోర్స్ అన్ని పెట్టి రాత్రి వాతావరణం పెట్టి